ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టైం పాస్ లవ్ అంటే. ఈ సినిమా విఐ మూవీస్ లోను, హంగామా ప్లే లోను, అలాగే ఎంఎక్స్ ప్లేయర్ లోను స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో అమ్మలాంటి అమ్మాయి కావాలనుకుంటాడు. దానికోసం హీరో తెలివిగా బోర్డు మీదకి ఒక బుట్టలో పూలు వేసుకుని వచ్చి బస్సు దిగే అమ్మాయికి ఎక్కే అమ్మాయికి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తూ అమ్మలా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఓకే చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే సాంగ్ వెళ్ళిపోతారు. సాంగ్ నుంచి వచ్చిన ఒక సీన్ తర్వాత అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఒక సాడ్ సాంగ్ వేసుకుంటారు. ఇలా 3 సార్లు రిపీట్ అవ్వడమే ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో నటనటువంటి విషయానికి వస్తే, అందరూ కూడా ఓకే ఓకే అన్నట్టుగా చేశారు. ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, స్టోరీ ఎక్కడ ఉందో వెతకడం కొంచెం కష్టం అని చెప్పాలి. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, హీరో ఇంట్రొడక్షన్ కోసం భారీ ఫైట్ ని ప్లాన్ చేసినట్టు కలరింగ్ ఇచ్చి ఒక ఇద్దరు చిన్నపిల్లలను కొట్టించి వదిలేసినట్టు ఉంటుంది. హీరో అమ్మలాంటి అమ్మాయి కావాలనుకుని రోడ్ల మీద వెళ్లే వాళ్ళందరికీ పువ్వులు ఇవ్వడం, అలా చూసుకుంటాం లవ్ చేయమని అడగడం చాలా సిల్లీగా అనిపించింది. అలా ఒప్పుకున్న అమ్మాయితో వెంటనే సాంగ్ లోకి వెళ్ళిపోవడం, నుంచి బయటకు రాగానే అమ్మాయి మోసం చేసిందని చెప్పి ఎంతో నమ్మాను అని చెప్పి బాధపడుతూ ఒక శాండ్ సాంగ్ వేసుకోవడం, ఇవే సీన్ సినిమాలో ఇంకో 2 సార్లు రిపీట్ అవుతాయి. అమ్మాయి కనపడడం, లవ్ సాంగ్ వేసుకోవడం, వెంటనే ఆ అమ్మాయి వదిలేయడం, శాడ్ సాంగ్ వేసుకోవడం. వీటితో పాటు సినిమాలో లాజిక్లెస్ సీన్స్ కూడా ఎక్కువగానే కనబడ్డాయి. యాక్సిడెంట్ అయ్యి కదలలేని పరిస్థితుల్లో ఉన్న హీరోని హీరోయిన్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తుంది. అక్కడ నుంచి హీరోయిన్ వెళ్తున్నానని చెప్పగానే హీరో కూడా వెనకాల పొరగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, అది కూడా చేతుకున్న కట్లు విప్పేసి. సినిమా క్లైమాక్స్ లో అప్పటి వరకు అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు అని చెప్పి సడన్ గా అమ్మాయిని అమ్మలా చూసుకోవాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి సినిమా ఆపేశారు. ఈ సినిమాలో సంగీతం విషయానికి వస్తే, సినిమాలో సగం సేపు సాంగ్స్ వస్తున్నట్టే అనిపించింది. కెమెరా వర్క్ ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా టైంపాస్ కోసం తీసినట్టు అనిపిస్తుంది, కానీ చూస్తే మాత్రం మనకి టైం ఫెయిల్ అవుతుంది. ఒకవేళ నేను చెప్పింది నమ్మాలనిపించకపోతే ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి కాసేపు సినిమాని చూసి వచ్చి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.